నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిపై రాజకీయాలు తన్న మంత్రి. జూలై 17-18 తేదీలలో బోనాల జాతర ఉంటుందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. నిత్యం యోగాతో ఒత్తిడి దూరం చేయొచ్చన్న గవర్నర్. యోగా ఉత్సవ్ కు తమిళసై కేంద్ర మంత్రులు హాజరు. శంకరంపేట మండలంలో పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ. ప్రత్యేక పూజలు నిర్వహించిన షేర్ సుభాష్ రెడ్డి. మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులలో రామయ్యపేట పేరు లేకపోవడం శోచనీయమన్న మేడం బాలకృష్ణ. రామయ్యపేట మండలంలోనూ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని, అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూలై 17-18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆలయంలో మూల విరాట మార్పు ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎవరైతే చెడు ప్రచారం చేస్తారో దయచేసి మీరు అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భక్తులకు, ప్రజలకు, అమ్మవారికి సంబంధించినటువంటి అంశం ఇది, సెంటిమెంట్కు సంబంధించినటువంటి అంశం. అసలు ఈ భూప్రపంచంలో అమ్మవారు విగ్రహాన్ని జరుపుతారని ధైర్యం ఎవరు చేయడు. ఒక మార్గాది దేవాలయమే కాదు, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అలవోకగా ఇట్లా మామూలుగా మాట్లాడి పత్రికల ముందట అపాస్వాలు కావడం అనేది కరెక్ట్ కాదు. లోపల ఏదైనా రిపేర్స్ ఉంటే, చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి చేస్తారేమో కానీ, ఏ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఎక్కడ కూడా ఏ దేవంలో గర్భగుడి లోపల దేవుడిని టచ్ చేయాలి. ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే సరిగ్గా నేను విమర్శ అన్నాను. కోపం వస్తుంది, నేను విమర్శ చేద్దామని కానీ చేయాలి. ఎందుకంటే నేను కూడా పవిత్రమైన స్థానంలో ఉన్నా కాబట్టి. నిత్యం యంగా ఉండాలంటే యోగా చేయాలని ప్రజలకు గవర్నర్ తమిళసై సూచించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా మహోత్సవంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఫిట్ గా ఉండేందుకు ఉపయోగపడుతుందని, హైపర్ టెన్షన్ వంటివి దూరం అవుతాయని తెలిపారు. జూన్ 21న యోగా డేను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఏడాది మొత్తం మీద ఎక్కువ పగులు ఉండే రోజని తెలుపుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 190 పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. Why I told all the young people who have assembled here to practice yoga? Because if you practice yoga, you will be young. You won't get old at all. So you be young. So you have, I tell that who all assembled here are young people. Yoga practice helps us to even treat some diseases, particularly hypertension, thyroid, and even sugar comes under control. And apart from that, it keeps us fit. And people who want to reduce their weight, people want to be fit, always can practice yoga. And why this June 21st is selected as the International Yoga Day? Because it is the longest day in the summer, in the year, it is the longest day. So our Honorable Prime Minister, when he put forth the idea of celebrating the International Yoga Day in 2015 in UN Assembly, 177 members endorsed this. Because of this, last year in 2021, the International Yoga Day, the art of India, the traditional art of India, the yoga, was celebrated in 192 countries. మంత్రి కేటీఆర్ దావస్ లో దుమ్ము లేపితే ప్రధాని మోదీ తెలంగాణ మీద దుమ్మెత్తి పోయడానికి వచ్చాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ పెద్ద నటుడని పేర్కొన్నారు. స్టంట్ మాస్టర్ మేక్ ఇన్ ఇండియా కాదని, ఫేక్ ఇన్ ఇండియా చేశాడన్నారు. నలుదిక్కులుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్నారన్నారు. మంత్రి పదవుల్లో ఉంటే తప్పేంటని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకున్నది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, ఇవాళ 15-20 ఏళ్ళ తర్వాత మంత్రులు ఉంటే తప్ప, ఎమ్మెల్యేలు ఉంటే తప్ప, పార్టీని పట్టుకొని కుటుంబ పార్టీ అంటున్నారు. వాళ్ళ గ్రేట్
డైనస్టిక్ పాలిటిక్స్ ఇన్ బీజేపీ. గురువింద సామెత గుర్తుకొస్తుంది మోడీ గారు మాట్లాడుతుంటే, గతంలో పకోడుల గురించి మాట్లాడినైనా నిన్న ఐటీ గురించి మాట్లాడిండు, అదొక వింత. మీ పార్టీ దేశ ద్రోహుల పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీ అంటే భారతీయ జగడల పార్టీగా మారిపోయింది. ఆ మోడీ గారి యొక్క ఈడీ జాంకు, అమిత్ షా గారి ఐటీ జాంకు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే చెల్లుతుంది. తెలంగాణలో బీజేపీ ఖాయం అంటుండు, తెలంగాణలో బీజేపీ ఖాయం కాదు, అది మాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అంటున్న ఐటీఆర్ ద్వారా అబ్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ పార్క్ గా మారుస్తా అంటే బ్రహ్మాండంగా వెల్కమ్ చేస్తా ఉన్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారికి వెల్కమ్ చేయాలంటారు, ఎక్కడ వెల్కమ్ చేస్తారు, ఎందుకు వెల్కమ్ చేస్తారండి? విభజన చట్టంలోని హామీలను అమలు పరిచినందుకు వెల్కమ్ చేయాలా, ఎందుకు వెల్కమ్ చేయాలని మేము అంటున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వండి, మీ హిందీజం నడవనీయం, మేము ఇక్కడ మా ద్రవిడ మోడల్ చూపిస్తాం రానున్న రోజుల్లో దేశానికి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ మోడల్ మేము చూపించబోతున్నాం అని చెప్పి తెలియజేశారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ అంటేనే జీత్నే వాళ్ళ పార్టీ, బీజేపీ అంటేనే హరినే వాళ్ళ పార్టీ. ఈ రాష్ట్రంలో మీకు మూడు ఉన్నాయి, ఆ మూడు కూడా 2014లో రెండు, 2018లో ఒకటి, రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా మీకు రాదు, జీరోగా మిగులుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు హన్మకొండ వచ్చిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ తో కలిసి భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు శేషు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషు భారతి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేసి ఇక్కడ సంఘాలతో మీటింగ్ పెడదాం. కార్మికులకు మే మాసం అంతా కూడా కార్మికుల దినోత్సవం చేస్తాం. వాళ్ళ బ్రహ్మోత్సవాలు మా దగ్గర కార్మికుల దినోత్సవం మొత్తం ఈ నెల అంతా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ, వాళ్ళ పిల్లల సమస్యలు కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ అన్నీ కూడా ఈ నెల అంతా వాళ్ళ కోసమే ఆలోచన చేస్తా, వాళ్ళ కోసమే డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి నన్ను కూడా దాంట్లో కార్యక్రమంలో భాగంగా పిలిచేయడం చాలా చాలా సంతోషం. దానికి ఈరోజు మనం కూడా భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషం అనిపించింది. నేను ఈరోజు చిన్నప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కుటుంబ పార్టీల గురించి మాట్లాడే నైతికత ప్రధాని నరేంద్ర మోదీకి లేదని టీఆర్ఎస్ ఆరోపించింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం త్యాగాలు చేసిందని ప్రభుత్వవి బాల్కా సుమన్ స్పష్టం చేశారు. బీజేపీలోనే ఒకే కుటుంబానికి చెందిన నాయకులు చాలా మంది ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ గారి టూర్ 10 డేస్ బిఫోర్ షెడ్యూల్ అయింది, అది మీకు కూడా మీడియాకి అందరికి కూడా వచ్చింది. సో దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో అర్థమే లేదు. ఇక ఉర్దూకి సంబంధించి ఇవాళ ఉర్దూను ఒక భాషగా భారత రాజ్యాంగం గుర్తించి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లో కూడా ఉర్దూ ఒక పార్ట్గా ఉంది. మరి అటువంటి ఉర్దూ నేనే తరఫు చేస్తాడు ప్రధానమంత్రితో చెప్పిమన్నారు. మరి ప్రధానమంత్రి ఆయనకు సంబంధించిన డాక్యుమెంటరీ ఉర్దూలో చేపించుకున్నాడు. సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న సలీం ఖాన్ ఆయనను రిలీజ్ చేసింది అది వెబ్సైట్ లో. ఈయన గామాత్రం ఈయన కొంచెం చదువుకోమనూరి, తెలుసుకోమనూరి, ఏం జరిగింది సంజయ్కి ఏం తెలియదు, కొంచెం అవగాహన పెంచుకొని మాట్లాడమనూరి. అది ఆంధ్రప్రదేశ్ అంతర్గత వ్యవహారంగా నేను భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇరు వర్గాలతో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిగా ఉంటుంది అనేది ఒక ప్రజాప్రతినిధిగా నా సూచన. ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాలు అక్కడ ఆ సమస్యకు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఇరు వర్గాలను కూర్చోబెట్టి శాంతియుతంగా మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనవసరంగా అక్కడ విద్వేషాలు అవన్నీ కూడా మంచివి కాదు. కాబట్టి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా జగన్ గారి ప్రభుత్వం పరిష్కరించుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. హైదరాబాద్ పాత బస్తీలో నాలాలపై ఉన్న కబ్జాలు తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. భారీ బందోబస్తు మధ్య బహదూర్పుర వద్ద కిషన్ బాగ్ వెళ్లే దారిలో నాలాపై నిర్మించిన అగ్రమ కట్టాలు కూల్చివేశారు. ఎమ్మెల్యే మొజాంగ్ ఖాన్ తో పాటు కార్పొరేటర్ హుస్సేన్ బాషా, చార్మినార్ ఏసీపీ తదితరులు కూల్చివేతను పర్యవేక్షించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి చర్యలు తీసుకుంటామని రాజధాని నగర తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించారు. ये दो जनों मैंने करो ये जनों मैंने
కుక్కను తీసుకొచ్చి స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ అధికారి దంపతులపై బదిలీ వేటు వేసింది కేంద్రం. సదరు అధికారిని లడక్కు, భార్యను అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే క్రీడలకు వేదికగా ఉన్న త్యాగరాజ్ స్టేడియాన్ని ఇటీవల మూసివేశారు. అయితే ఐఏఎస్ అధికారి కుక్కను తీసుకుని వెళ్లడంతో దేశవ్యాప్తంగా దుమారానికి కారణమయ్యింది. वो देश के लिए मेहनत करते हैं और अपने राष्ट्र के लिए वो प्रैक्टिस करते हैं ताकि आने वाले समय में वो गोल्ड मेडल वगैरह जीत सकें. तो उनका टाइम बेकार करना और उनको समय ना देना और कुत्ते को टहलाने के लिए अगर एथलीट्स को स्टेडियम खाली करना पड़ता है तो ये बहुत शर्मनाक बात है. इसके लिए उस आईएएस ऑफिसर को माफ़ी मांगनी चाहिए और दोबारा ऐसी गलती नहीं करनी चाहिए. उनको अपना डाग टहलाना है तो ले जाकर के सड़कों पर टहलाएं, दूसरी जगह जाके टहलाएं, पार्कों में ले जाकर के टहलाएं, ना कि स्टेडियम में उसका यूज करें. నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ద్వాదశి శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి భారీ భక్తులు తరలివచ్చారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు భక్తులు. సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠంలో సరస్వతి నమస్తే. శ్రీ బాసరా జ్ఞానస్వరూప దేవాలయంలో వైశాఖ మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు శుక్రవారము అమ్మవారికి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున చిన్నారులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా శ్రీకాళహస్తిలోని ఫిన్కేర్ ప్రైవేట్ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి దోపిడీ చోటు చేసుకుంది. 85 లక్షల బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదును దోచుకెళ్లారు దుండగులు. గురువారం రాత్రి ఫిన్కేర్ బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సమయంలో దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులో ఉన్న సిబ్బందిని బెదిరించి బ్యాంకు లాకర్ తాళాలు తీసుకున్నారు. లాకర్లోని బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదును దోచుకున్నారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని మనో ఫుడ్ రెస్టారెంట్లో శుక్రవారం ఉదయం మంటలు వంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెస్టారెంట్తో పాటు 3 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిందని తెలిపారు. సో థర్డ్ ఫ్లోర్ మాత్రమే కాలేదు, ఫోర్త్ ఫ్లోర్ ఈవెన్ మనం వచ్చినాం కాబట్టి ఫోర్త్ ఫ్లోర్ కట్టడం కాకుండా చూసాము. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏం లేదు. సో ఫోర్త్ ఫ్లోర్కు మనం ఫైర్ పోలేదంటే ఫైర్ తొందరగా ట్యాకిల్ చేశాము కాబట్టి ఫోర్త్ ఫ్లోర్ కాలేదు. ఆ ఓనర్ చార్ధామ్ యాత్రలో ఉన్నాడు, ఆయన వచ్చి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఇది ఒక సీరియస్ ఫైర్ యాక్సిడెంట్, అంటే మోర్ దాన్ 10 లాక్స్ అయిందని నేను అనుకుంటున్నాను. బట్ అక్యురేట్ ఫిగర్ మనకు అతను ఓనర్ డిస్క్లోజ్ చేస్తారన్నమాట. నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన నార్సింగి మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జెస్ పెద్దపాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి హాజరు కానున్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రచ్చబండ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు తెలంగాణ గౌరవనీయులు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ పిలుపునిచ్చారో అది 119 నియోజకవర్గాలలో దిగ్విజయంగా కొనసాగుతుంది. అదేవిధంగా రేపు 28 ఉదయం 7:30 మా దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, మరి అలాగే మా పెద్దలు గౌరవనీయులు మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రాంలో పాల్గొంటారని చెప్పేసి నార్సింగ్ మండల ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాము. అదేవిధంగా మొన్న ఏదైతే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు వరంగల్కు వచ్చి తెలంగాణ రైతాంగానికి ధైర్యం చెప్పి
ఏదైతే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే మొన్న వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది రేపు మా పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి కావచ్చు మా తిరుపతి రెడ్డి గారు కావచ్చు అది రేపు డోర్ డోర్ మేము ప్రజలకు మోటివేషన్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి రేపు మండల వ్యాప్తంగా అందరూ కార్మికులు కర్షకులు అన్నదాతలు అందరూ కూడా మా కార్యక్రమానికి మద్దతు పలకాలని చెప్పేసి సభాముఖంగా పాత్రికేయుల సమావేశంలో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు శనివారం రోజున ఉదయము 7:30కు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక ఇన్ఛార్జి చర్క్ శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వాళ్ళు నార్సింగ్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇందు కారణంగా మన గ్రామ గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నేను నార్సింగ్ మండల ప్రజలకు కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మన వరంగల్ డిక్లరేషన్ పాంప్లెట్ రిలీజ్ చేసిన రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి కార్యక్రమంతో ప్రతి గడప గడపకు పాంప్లెట్ ఇచ్చి రైతు 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు మద్దతు ధర క్వింటల్కు 2500 మద్దతు కావచ్చు నిరుపేదలు భూమి లేని పేదలకు 6 నెలలకు 15,000 రూపాయలు కావచ్చు ఇట్లా చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి కాబట్టి ఆ పాంప్లెట్ ఇవ్వడంతో పాటు గ్రామంలో కడప కడపకు తిరిగి ఒక రచ్చబండ కార్యక్రమం మాట్లాడుకొని అక్కడ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఉండి విజయవంతం చేయగలరని నేను అందరికీ విన్నవించుకుంటున్నా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓసీపీ 2 విస్తరణలో భాగంగా లద్నాపూర్లో గ్రామాన్ని సింగరేణి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున పోలీసు బందోబస్తు జేసీబులతో సింగరేణి అధికారులు లద్నాపూర్ చేరుకుని ఇళ్లు కూల్చిపేత ప్రారంభించారు ఓసీపీ 2 పక్కన ఉన్న ఇళ్లలోని వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చి సామాగ్రి ఉండగానే కూల్చివేత చేపట్టారు తమ ఇళ్ల కూల్చివేత నిరసిస్తూ బాధితులు ఓసీపీ 2 గేట్ ముందు ధర్నా చేపట్టారు ఉద్యోగులు మా ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు ఓసీపీ 2 క్వారీలోకి చొచ్చుకు వెళ్లేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు అయితే పోలీసులను తోసుకుంటూ కొందరు క్వారీలోకి వెళ్లి నిరసన తెలిపారు నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది మాకేం పడలేదు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు మా వాళ్ళను వాళ్ళని విడుదల చేయాల వాళ్ళను పొరుగురు కైకిళ్ళు పోతే కూడా మమ్మలను వాళ్ళు పేరు పెడతారు మేము మా భూములు పని మా భూములు ఉంటారు మా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు వాళ్ళని విడుదల చేయాలి మాకు న్యాయం జరగాలి మేము జరగలేదాకా మేము పోరాడతాం మా కోరిక కూడా పోతాం అవసరం అనుకుంటే మాకు న్యాయం జరగాలి జరగదాకా మేము ఇదే పోరాడతాం మేము ఏం చేసుకొని బతుకుతాం మేము మీ రోల పని అందరూ ఎక్కడెక్కడో డ్యూటీకి పోతాంటే కూడా మేము చూసుకుంటే రోల పని ఉంటున్నాం ఈ కోరి పెట్టిందంతా మా పొలాలు మా ఇండ్లు మా భూములు అన్ని పోయినాయి మాకు మేము ఎట్లా బతకాలి మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతుకుతాం మేము ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నారు ఉద్యోగాలు కూడా లేవు సరిగా ఇవ్వకుండా మబ్బు పెట్టి మమ్మల్ని సింగరేణి అన్యాయం చేసింది మేము అక్కడ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నైట్కి నైటే అక్కడ దొబ్బడం జరుగుతుంది మా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు వాళ్ళు వెంటనే రావాలి మాకందరికీ అరెండర్ ప్యాకేజీ వచ్చేంత వరకు మీ మొండి వైఖరిని అయితే మేమైతే ఈ దీక్షను విడనాడు పోలీస్ ఎక్సైజ్ జైలు అగ్నిమాపక శాఖల్లో పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫామ్ సర్వీసులోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగిసింది అయితే అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం మరో 2 ఏళ్ల వయో పరిమితి పెంచింది ఈ నేపథ్యంలో దరఖాస్తుకు ఈ నెల 26 వరకు గడువు పొడిగించారు ఇప్పటి వరకు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు
పెరిగిన ఆయిల్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు కూరగాయల ధరలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా ధరలు పెరిగి ఊహకందని రేట్లతో పేద మధ్యతరగతుల వారికి కూరగాయలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో 100కి 4 రకాల కూరగాయలు వస్తే ఇప్పుడు 1-2 రకాలు కూడా రావటం లేదు. టమాటా ధర అందనంత స్థాయికి ఎగబాకుతుంటే మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్చిలో టమాటా ధర కిలో 10 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 రూపాయల పైమాటే పెరిగింది. మరి సూపర్ మార్కెట్లలో అయితే 100 రూపాయల పైమాటే ఉన్నాయి. మిగతా కూరగాయలన్నీ కిలో 70 రూపాయలకు పైగా ఉండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయం 13వ వార్షికోత్సవాలు గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గణపతి పూజ, చండీయాగం, పెద్దమ్మ కళ్యాణం, అమ్మవారికి వడిబియ్యం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయం 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి ముద్ర సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. పూజారి నారాయణ శర్మ, మాజీ సర్పంచ్ నాగరాజులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా నేడు 13వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకతాటిగా ఇదే విధంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నసూరారం మాజీ సర్పంచ్ లక్ష్మణ్, నాగరాజు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి, దయానంద్ యాదవ్, ఉప సర్పంచ్ల ఫోరం నాయకులు చిరంజీవి, రంగారావు, సత్యనారాయణ, యాదవరావు, పవన్ గౌడ్ తో పాటు ముద్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి దేవాలయ 13వ వార్షికోత్సవం ఈ గ్రామ ప్రజల ఆహ్వానం ఇంటినే ప్రతి గ్రామంలో అందరి అమ్మవారులను పూజిస్తూ ఆయా గ్రామాల్లో ఎలాంటి రోగాలు లేకుండా, ఎలాంటి చీడపీడ లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా, ఎలాంటి చెడు దృష్టి లేకుండా ఉండాలని కోరుకుంటూ, అంటే వచ్చే పంటకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరూ కూడా మంచి పంటలు పెట్టి ఆయా గ్రామాలు కూడా, ఆయా గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని చెప్తున్నాను. ఊరంతా ఒక ఐకమత్యంతో వెళ్ళి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికి కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కూడా నష్టపడాలని చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత 13 సంవత్సరాల క్రితం పెద్దమ్మ దేవిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 13వ సంవత్సర వార్షికోత్సవం కార్యక్రమం పొద్దున అమ్మవారికి అభిషేకం, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యావాచనము, అఖండ దీపారాధన, అంకురారోపణము, సర్వతోపత్ర మండల పూజ, నవగ్రహ పూజ, వాస్తు యోగిని మండప పూజ, అదేవిధంగా గణపతి హోమము, లక్ష్మీ సరస్వతి హోమము, పంచసూక్త హోమము, శ్రీ చండీ మహాయాగం కార్యక్రమం, బలిప్రదానము, పూర్ణావతి కార్యక్రమం, అదేవిధంగా పెద్దమ్మదేవి వివాహ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా గ్రామ ప్రజలు, పెద్దల మధ్య పూర్తి అయినవి. అదేవిధంగా పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలం కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా మంజూరు చేసిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులలో రామయ్యంపేట పేర్లు లేకపోవడం శోచనీయమని తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి మేడం బాలకృష్ణ మండిపడ్డారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త కోర్టులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఏర్పాటు చేసినట్లుగానే రామయ్యంపేట కేంద్రంగా నిజాంపేట, రామయ్యంపేట, నార్సింగి, మాసైపేట,
తూప్రాన్ మనోహరాబాద్ చేగుంట మండలాలలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ అధ్యక్షులు రెయ్యల పోచయ్య, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాకిస్వామి, నాయకులు విప్లవ్ కుమార్, పంజాబ్ మహేందర్, బొట్ల బాబు, శ్రీకాంత్ రెడ్డి, నరేష్, శ్రీకాంత్, నాగేందర్, రవితేజ, రాహుల్, శ్రీకాంత్, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కోర్టుల ఆవశ్యకత ఏర్పడినాక రామాయణపేటకు అన్యాయం జరుగుతుంది. రామాయణపేటలో కోర్టును ఉంచాలి, మున్సిపల్ కోర్టు రావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ గారు కనీస ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదు. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త కోర్టులు అవసరం ఉన్నాయని చెప్పేసి తెలుసు. మెదక్ జిల్లాలో అల్లాదూరులో కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది 2వ తారీఖు. అదే రామాయణపేటను ఎందుకు విస్మరించింది పద్మాదేవేందర్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? ఇక్కడ నిజాంపేట్, రామాయణపేట్, నార్సీ, చేగుంట, మాసాయిపేట్, తూప్రాన్, మనోహరాబాద్ కలిసి ఒక మున్సిపల్ కోర్టు ఏర్పాటు చేయాలి. రామాయణపేటకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ తాలూకా ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్ ఉండే రామాయణపేట, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి అయిన టంగుటూరు అంజయ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పద్మాదేవేందర్ రెడ్డి గారు పూర్తిగా అసలు రామాయణపేట గురించి పట్టించుకోవట్లేదు. రామాయణపేట పురోగమనం లేదు, తిరోగమనంలో ఉంది. ఒకసారి అందరూ ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ముఖ్యంగా పద్మాదేవేందర్ రెడ్డి గారికి కనీసం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి లేదు. ఇప్పటికైనా ఆ దృష్టి ఉంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి రామాయణపేటలో కోర్టు ఏర్పాటు చేయించాలి. రెవెన్యూ డివిజన్ విషయంలో కూడా రామాయణపేటకు అన్యాయం జరిగింది. దాన్ని హరీష్ రావు గారు, పద్మాదేవేందర్ రెడ్డి గారు మాట తప్పిరు. ఇందులో కూడా ఇప్పుడు రామాయణపేట ప్రాంత ప్రజలు మేల్కొనకపోతే ఎప్పుడు కూడా మన కోర్టు ఏర్పాటు కాదు. కాబట్టి ఎమ్మెల్యే మీద విస్తృత స్థాయి ప్రచారం కూడా దీనికి సంబంధించి, అంటే కోర్టు ఏర్పాటు గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కోర్టు రావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన చేసి కోర్టు ఏర్పాటు చేయాలి, లేకుంటే మీ విఫలాన్ని నువ్వు ఒప్పుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహంకాళి అమ్మవారిపై రాజకీయాలు తన్న మంత్రి. జూలై 17-18 తేదీలలో బోనాల జాతర ఉంటుందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. నిత్యం యోగాతో ఒత్తిడి దూరం చేయొచ్చన్న గవర్నర్. యోగా ఉత్సవ్ కు తమిళసై కేంద్ర మంత్రులు హాజరు. చిన్న శంకరంపేట మండలంలో పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ. ప్రత్యేక పూజలు నిర్వహించిన షేర్ సుభాష్ రెడ్డి. మెజిస్ట్రేట్ కోర్టులలో రామాయణపేట పేరు లేకపోవడం శోచనీయమన్న మేడం బాలకృష్ణ. రామాయణపేట మండలంలోనూ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.